నన్నదరని మిత్రులారా, మీ మొహాలు మండ ఈ పెళ్లిని కూడా వాడుకుంటా. ఏంటి గొంతు విప్పి పాడుకుంటా? పెళ్ళారు తెలుసుకుంటారు, ఊరుకోండి బాబు. పదండి నన్నదరండి, నన్నదరని మిత్రులారా, మీ మొహాలు మండ ఈ బండినే వేదికగా వాడుకుంటా, నా గుండెతో పాడుకుంటా. చూడండి మేక గారు, మీ ఘన సమ్మానం చేయబోతున్నాం కదా మేము. మగ సరస్వతి దేవిని సత్కరించబోతున్నారు మీ మొహాలు మండ అదృష్టవంతులా. అందుకని ఆ సన్మానం అయ్యేదాక మీరు ఇలా చిత్తకాటి కుక్కలా? ఇలా అంటున్నాను ఏమనుకోవద్దు, కుక్క అంటే భైరవుడు. అలా కాని కాళ భైరవుడు. ఏంటి మహానుభావుడు మీ మొహాలు మండ. మండినా సరే మీరు ఇలా ప్రతి పండిట్లోకి ప్రతి పెళ్లిలోకి వచ్చి అలర్ట్ చేయకూడదు, అవి శుభకార్యాలు కదా పాప. ఈ మొహాలమండ, ఇంతవరకు నేను తెలుగులో అద్భుతమైన రచనలు చేశానా? ఇక ఇప్పుడు కాళిదాసును దెబ్బకొట్టేలా? ఏంటి ఈ పెళ్లి కోసం సంస్కృతంలో ఒక ప్రత్యేక రచన చేశా మీ మొహాలమండ? తెలుగు ఏంటనే ఎక్కిళ్ళొస్తాయి, ఇంక ఈ భాష అంటే ఏడిపోతుందేమో. అలా కాని మలై మార్చడం ఆత్యాళం రెండున్నర. దురదం గోకడం చెయ్యవ. ఏంటి దురదం గోకడం చెయ్యవ? ప్రస్తుతం సుఖమే తథా తర్వాత మంట మాప్నోతి. అలాగే ఇచ్చేవ దురద లక్షణం. చూడుకోండి, శుభమాన పెళ్లి జరుగుతా ఉంటే దురద గజ్జి తామర మీద పాటలేటండి. ఎంత అవ్యకివురాని బహమండ, ఇక్కడ కవి హృదయం పట్టుకోలేకపోయావు. దురద పుడితే గోకినప్పుడు ఉండే తాత్కాలికమైన హాయిని ఏంటి ఈ దంపతులు జీవితాంతం అనుభవించాలని నా కోరిక మీ మొహాలమండ. ఆహా, ఇంతటి నికృష్టపు దరిద్ర పోలిక ప్రపంచంలో ఏ కవికి సాధ్యపడదు మహానుభావ.